హాయ్ అండి, వెల్కమ్ టు మమతా రుచి వంటలు. ఈరోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమలను తీసుకోవాలి. వీటిని వాటర్తో 2 సార్లు శుభ్రంగా కడగాలి. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని 15 మినిట్స్ నానబెట్టాలి. 15 మినిట్స్ తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గోధుమలని యాడ్ చేసుకొని 3 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి మిశ్రమం ఈ విధంగా దోశ పిండి అంత చిక్కగా ఉండేలాగా చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంగువ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై దోశ పీనాన్ని పెట్టుకోవాలి. పీనం వేడి కాగానే ఈ విధంగా దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేశాక పైనుంచి కొంచెం క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టడం వలన పైనుంచి వేసిన క్యారెట్ ఆనియన్స్ కూడా కుక్ అయిపోతాయి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. దోశ రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. క్యారెట్ ఆనియన్స్ కూడా కుక్ అయిపోయాయి. దోశ కూడా ఈజీగా మనం వేసుకునే మామూలు దోశలాగా సైడ్ నుంచి పైకి వచ్చేసింది. ఇలాగే మిగతా అన్ని దోశలు రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోశలు వేడివేడిగా కొబ్బరి చట్నీతో, పల్లి చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లోని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.